ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. తెలుగు రాష్ట్రాలపైన మరో బాంబు పేల్చారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పుడిప్పుడే వరదల నుంచి కోలుకుంటున్న తెలుగు ప్రజలపై మరోసారి వరుణుడు దాడికి దిగబోతున్నాడని హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో భారీగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అల్పపీడనం కారణంగా ఈ నెల 14, 15, 16 తేదీలలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ వైపు మరో తుఫాన్ దూసుకువస్తుంది. ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన రాష్ట్రం తాజాగా పొంచి ఉన్న తుఫాను ముప్పుతో అప్రమత్తమైంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 14వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రభావంతో అక్టోబర్ 14 నుంచి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అన్ని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. అల్పపీడనం కారణంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీసు వ్యవస్థ, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. టోల్ రూమ్, హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలన్నారు. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలలో రానున్న 24 గంటల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బలహీనంగా ఉన్న కాలువలు, చెరువుల గట్లను పటిష్టం చేయాలని సంబంధిత శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు సైతం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వాగులు పొంగే అవకాశం ఉన్న ప్రాంతాలలో రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయనున్నారు. రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖ, SDRF సిబ్బంది సమన్వయంతో ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు ప్రాంతాలలో భారీ వర్ష సూచన నేపథ్యంలో అలర్ట్ అయిన ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేసింది. మరోవైపు బలహీనంగా ఉన్న కాలువలు, చెరువుల గట్లపైన అధికారులు దృష్టి పెట్టారు. వాటిని పటిష్టం చేయాలని నిర్ణయించారు. అలాగే వాగులు, వంకలు పొంగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలలో ప్రజలను ముందస్తుగానే హెచ్చరించాలని నిర్ణయించారు. కాలువలు, కల్వర్టుల పక్కన ఉండవద్దని, లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.